హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా పరిచయమైన ఎందరో మంది ఆర్టిస్టులను ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక కామెడీ షో జబర్దస్త్ షో. ఈ షో ద్వారా పరిచయమై తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది హాయిగా బతుకుతున్నారు. మరి లేడీ గెటప్ వేయాలంటే పెట్టింది పేరు, జీర కట్టిందంటే తెలుగమ్మాయిని కూడా మరపించేలా ఉంటుంది. మరియు అలాంటి ఆర్టిస్ట్ చెప్పు పెట్టకుండా సడన్ గా వివాహం చేసుకున్నారు. ఆర్టిస్ట్ ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. లెట్స్ గో. జబర్దస్త్ షో అంటే కొందరికి మంచి అభిప్రాయం ఉంటుంది, ఇంకొందరికి చెడు అభిప్రాయం ఉంటుంది. ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా జబర్దస్త్ షో అనేది ఎంతో మందిని ప్రపంచానికి పరిచయం చేసింది, వారికంటూ ఒక స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. అయితే ఇందులో లేడీ గెటప్ వేసే ఆర్టిస్టుల పట్ల సమాజంలో చులకన భావన ఉంటుంది, వారిపైన రకరకాల కామెంట్లను చేస్తూ ఉంటారు, పెళ్లి సంబంధించిన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. ఇక లేడీ గెటప్ ఆర్టిస్టులు కూడా ఎన్నో వేధింపులను ఎదుర్కొని బహిరంగంగానే చెప్పుకున్నారు. లేడీ గెటప్ వేసే జబర్దస్త్ వినోద్ ఎప్పుడూ వివాదాల్లోనే చిక్కుకుంటూ ఉంటారు. ఈ మధ్యలోనే ఆయన పైన దాడి జరిగింది. ఇంటి ఓనర్ గోడ విషయంలో వినోద్ వార్తల్లోకి ఎక్కారు. ఇక ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి కనిపించడం లేదు. అయితే తాజాగా వినోద్ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. వినోద్తో వినోదం అంటూ కొత్త యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు. ఇందులోనే మొదటి వీడియోగా అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ కావడంతో ఆ వీడియో తెగ వైరల్ అయితే అయ్యింది. లాక్డౌన్ సమయంలో ఎందరో పెళ్లి నిడారంభంగా జరిగాయని, జబర్దస్త్ వినోద్ పెళ్లి కూడా లాక్డౌన్లోనే జరిగిపోయింది. తన మేనత్త కూతురు విజయలక్ష్మిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆమె సొంత స్థలం కడప. జబర్దస్త్లో లేడీ గెటప్ వేసే ఆర్టిస్టులపై ఎన్నో పుకార్లు వస్తాయని, అవన్నీ నిజం కాదని, వినోద్ వీళ్ళ పెళ్లి జరిగాయని చాలామంది విమర్శించేవారు, ఇంటర్వ్యూలో కూడా అడిగేవారని గుర్తు చేసుకున్నారు. వారందరికీ ఇప్పుడు సమాధానం వచ్చిందని వినోద్ చెప్పారు. తనకే కాదు, జబర్దస్త్లో లేడీ గెటప్లో ఉన్న హరికృష్ణకు కూడా ఇలాంటి అవమానాలు ఎన్నో జరిగాయని వినోద్ చెప్పారు. త్వరగానే మిగిలిన వారి పెళ్లి కూడా జరుగుతాయని అన్నారు. బయట తమపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వినోద్ చెప్పారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.